స్పైడర్ డిజాస్టర్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు కి జ్ఞానోదయం అయింది. మోసకథలకు కాలం చెల్లిందనే అభిప్రాయానికి వచ్చేశాడు. కథలో కొత్తదనం, టేకింగ్ నూతనత్వం ఉంటే తప్ప ప్రేక్షకులు ఆదరించరని అర్థమైపోయింది. దీంతో మంచి కథలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయానికి వచ్చాడు. దీంతో ఇప్పటికే సెట్స్ పై ఉన్న భరత్ అను నేను మూవీ స్టోర్ ని కూడా కొద్ది మార్చాలని కొరటాల శివకు సూచించాడంట. దీంతో ఆ కథకు రిపేర్లు ప్రారంభించాడు. ఇక తన తదుపరి మూవీని బోయపాటి శ్రీనితో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతడు చెప్పిన కథ విని ఓకే చెప్పిన మహేష్ బాబు ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. దీనితో బోయపాటిని పిలిచి ఆ కథ తనకు నచ్చలేదని స్పష్టంగా చెప్పాడు. కొత్త తరహా కథ ఉంటే చెప్పమని, లేదంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేద్దామని మహేష్ ప్రతిపాదించినట్లు టాలీవుడ్ టాక్. బోయపాటి కూడా అందుకు అంగీకరించి మహేష్ ఇమేజ్కు భిన్నంగా ఉండే ఒక లైన్ వినిపించాడంట. ఈ కథను డెవలప్ చేసి తీసుకువస్తే ఇప్పుడు ఫైనల్ చేద్దామని మహేష్ ఎటువంటి మొహమాటం లేకుండా ముఖంపైనే చెప్పాడు. మొత్తానికి మహేష్ కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడని, ఇది మంచి పరిమాణమని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.